తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్లో బీజేపీ పార్టీ నూతన కార్యాలయం అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానికంగా పార్టీలో చేరిన మద్దెంశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆదివారం ఉదయం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మనేపల్లి అయ్యాజీ, వేమ రాష్ట నాయకులు తమనంపూడి రామకృష్ణారెడ్డిలు ప్రారంభించారు. గుణమడతల కనకరాజు, నందం శ్రీలక్ష్మి, గండ్రవతు వీరగోవిందరావు తదితరులు ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా అయ్యాజీ వేమ మాట్లాడుతూ ఏపీలో బీజేపీ రోజు రోజుకి బలపడుతుందన్నారు. గ్రామ స్థాయిలో అనేక మంది ఆయా పార్టీలను వీడి బీజేపీలో చేరుతున్నారని అన్నారు. గోపాలపురంలో ఈ రోజు పార్టీ కార్యాలయం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంపతి కనకేశ్వరరావు, మేడిశెట్టి వెంకటరావు, కుడిపూడి దావీదరాజు తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, మహిళా నాయకులు ఇంచుమించు అందరూ కూడా ఈ జిల్లాకు సంబంధించి అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం మాకు కన్నులు విందుగా ఉంది. ఎందుకంటే కమల వికాసం గ్రామ గ్రామాన జాతీయ జనతా పార్టీ వెచ్చిస్తుందటానికి గోపాలపురంలో రాజకీయంగా చైతన్యం పొందినటువంటి గ్రామం ఇది. అంటే అనేక మంది రాజకీయ నాయకులు పుట్టి పెంచి పెద్ద చేసి సమాజంలో రాజకీయ నాయకులు ఎదగడానికి కారణమైనటువంటి గ్రామంలో మా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మోడీ గారు హవా ప్రపంచవ్యాప్తంగా 69వ స్థానంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా 69% ఓట్స్ తోటి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన ఆశయాలు ఆలోచనలు భారతదేశ అభివృద్ధి కోసం, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు విదేశాలకు విస్తరింప చేయడం కోసం మోడీ గారు కంకణం కట్టిన పనిచేస్తున్నటువంటి వ్యక్తి, దేశంలో తీవ్రవాదులు కానీ అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల యొక్క కదలికర కానీ దేశంలో ఉండకూడదని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి దేశంలో మరి ఉచితంగా రాసిస్తున్నారు, దీపావళి వరకు కూడా ఉచితంగా రాసిచ్చి ప్రభుత్వం మోడీ గారి ఫోటో కింద జగన్ గారి ఫోటో పైన పెడుతుంది. మరి ఒక గంట కొన్ని చోట్ల ఈ సర్వర్స్ పనిచేయట్లేదని చెప్పేసి కావాలని కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులు గురిచేయడం జరుగుతుంది. ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మనం ఇన్ని దేశాలకు ఇచ్చాం, ఇతర పేద దేశాలకి దళిత దేశాలకు ఇంగ్లాండ్కు కూడా మనం ఉచితంగా వ్యాక్సినేషన్ తయారు చేసి అదే ప్రపంచ దేశాలకు పంపించడం కాకుండా మన దేశంలో ప్రతి పౌరుడికి కూడా ఉచితంగా టీకాలు వేసి కరోనా లాంటి తీవ్రవాదమైనటువంటి రోగాల్ని ప్రజలు కట్టకుండా ప్రజలు మరణించకుండా ఉండే రీతిగా ఈ ప్రధానమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ దేశాన్ని రక్షించడం కోసం